ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి దిస్ ఇస్ పవన్ జాబ్స్ డే ఇన్ తెలుగు సిఐఎస్ఎఫ్ ఫైర్ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి ఫైనల్ మెడికల్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట సో ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను నేను ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి నేను మీకు క్లియర్ గా చెప్పాను మనకి ఈ రోజు సాయంత్రం లేదా రేపటి వరకు మనకు రిజల్ట్స్ అయితే వస్తుంది మన అడ్మిట్ కార్డ్స్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఆల్రెడీ నేను చెప్పాను కదా సో ప్రజెంట్ ఏంటంటే మనకు రిజల్ట్ కూడా రావడం అయితే జరిగిందనమాట మీరు ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను డైరెక్ట్ గా మీరు ఆ లింక్ మీద క్లిక్ చేశారంటే ఈ విధంగా మీకు సిఎస్ఎఫ్ ఫైర్ కి సంబంధించినటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది దాని మీద క్లిక్ చేసి అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి మెడికల్ రిజల్ట్ లిస్ట్ అవుట్ అని చెప్పేసి పెట్టాను సో ఇట్లా మీరు కొంచెం కిందికి వెళ్ళండి కిందికి వెళ్ళిన తర్వాత మీకు ఈ యొక్క నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు లిస్ట్ కావాలనుకుంటే ఇక్కడ లిస్ట్ ఉంది కదా ఇక్కడ క్లిక్ హెయర్ అని చెప్పేసి కనిపిస్తుంది ఇక్కడ సేఎస్ఎఫ్ ఫైర్ కానీ ఫైనల్ రిజల్ట్ లిస్ట్ అని చెప్పేసి లిస్ట్ ఫర్ మెడికల్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ దగ్గర క్లిక్ చేసేసి లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి లిస్ట్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో మీ పేరు ఉందో చెక్ అయితే చేసుకోండి సో మీరు ఏం చేస్తారంటే మీకు మీకోవాల గూగుల్ డ్రైవ్ లో ఓపెన్ చేస్తే కనుక మీకు ఇక్కడ సెర్చ్ బార్ కనిపిస్తుంది సెర్చ్ బార్ లో మీరు అప్లై చేసినప్పుడు నేమ్ కొట్టండి లేదు అనుకుంటే ఇక్కడ మీ రూల్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది లేదా మీ రిజిస్ట్రేషన్ ఏదైనా కానీ ఎంటర్ చేసి అయితే చెక్ చేయండి కంపల్సరీ మీ నేమ్ ఉంటే కనుక మీకు అయితే చూపిస్తుంది ఒకవేళ మీ నేమ్ ఉంటే కనుక కంపల్సరీ నాకు కామెంట్ చేయండి అదే విధంగా మన ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒకసారి మెసేజ్ చేయండి ఇందులో ఎవరు నేమ్స్ అయితే ఉంటాయో వాళ్ళందరికీ జాబ్స్ వచ్చినట్టే లెక్క సో ఎంత మందిని సెలెక్ట్ చేశారు అంటే చూసుకున్నట్టయితే నేను ఆల్రెడీ నేను చెప్పాను కదా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉంటే అంత అని చెప్పాను అయితే మనకు టోటల్గా చూసుకుంటే పదిహేడు వందల పైన వేకెన్సీస్ ఉన్నాయి బట్ ఈ ఫైనల్ లిస్ట్ లో కనుక చూసుకున్నట్టయితే పదిహేడు వందల మందిని కూడా సెలెక్ట్ అయితే చేయలేరు కేవలం మీకు ఇక్కడ పదహారు వందల ముప్పై మూడు మందిని మాత్రమే సెలెక్ట్ చేయడం అయితే జరిగిందన్నమాట మీకు సంబంధించినటువంటి మెడికల్ ఎక్కడ ఉంటుందని చెప్పేసి దాని గురించి కూడా ఇన్ఫార్మ్ చేశారు దానికి సంబంధించినటువంటి డేట్ కూడా మీకు పక్కన మెన్షన్ చేస్తారు మీకు మీ లిస్ట్లో మీ నేమ్ చెక్ చేసుకుని మీకు ఏది నాడు ఉంది అని చెప్పేసి కూడా మీరు ఇక్కడ పక్కన చూసుకోవచ్చు అనమాట సో డిసెంబర్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ అయితే ఇచ్చారు ఎనిమిదో డేట్ నుంచి సో టోటల్గా చెక్ అయితే చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత మీ అందరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అదే విధంగా మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలని చూసుకుంటే కనుక ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పేసి అనిపిస్తుంది చూసారా ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ మీద క్లిక్ అయితే చేయండి మీరు ఇక్కడ క్లిక్ చేయగానే దీనికి సంబంధించినటువంటి పేజ్ కైతే డైరెక్ట్ గా వెళ్లిపోతారు సో మీరైతే ఇక్కడ చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అంతా మీకు ఇక్కడ వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేశారు సో ఇక్కడ చూసుకున్నట్టు అయితే మీకు కింద చూసుకుంటే ఇక్కడ కరెంట్ ఓపెనింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక్కడ మెడికల్ అడ్మిట్ కార్డు ఫర్ ఫైర్ అని చెప్పేసి కనిపిస్తుంది ఇక్కడ చూసారా మెడికల్ అడ్మిట్ కార్డు ఫైర్ అని చెప్పేసి కనిపిస్తుంది సో దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేయగానే దానికి సంబంధించినటువంటి లాగిన్ పేజ్ వస్తుంది ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు మీ పాస్వర్డ్ దాంతోపాటు ఇక్కడ అనిపిస్తున్నటువంటి క్యాప్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఒకవేళ మీ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గెట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి కూడా మీ నేమ్ మీరు లాగిన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది లాగిన్ అయిన తర్వాత అక్కడ మీ అడ్మిట్ కార్డు ఉంటుంది అడ్మిట్ కార్డ్ ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా లిస్ట్ లో మీ పేరు ఉంటే కనుక కంపల్సరీ కామెంట్ చేయండి దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ లో కూడా నాకు మెసేజ్ చేయడం మర్చిపోకండి ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది కంపల్సరీ మెసేజ్ అయితే చేయండి సో లిస్ట్ లో నేమ్ ఉన్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అన్నమాట మీ అందరికీ ఉద్యోగాలు వచ్చినట్టే అదే విధంగా మెడికల్ అనేది ఒకటి క్వాలిఫై అవ్వాలి మెడికల్ అనేది క్వాలిఫై అయిపోతారు కూడా సింపుల్ గానే మెడికల్ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ మీకు జాబ్ వచ్చినట్టే లెక్క సో ఇదొక విషయం అయితే గమనించండి ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా దీనికి ఎగ్జామ్ రాస్తే వాళ్ళకు షేర్ అయితే చేయండి